ఎస్ సిరి యాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్. ఎహాడా ఎందుకు చేయండి, కంపెనీలకు జనాల్ని, జనాల్ని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరిలు పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చే మండే కాంటాక్ట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్ శ్రీరామ్, ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ హెయిర్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. శ్రీరామ్ శ్రీరామ్, రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను, నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి. ఓకే. ఓకే సార్. వదిలేసేవాడి. సరే సడన్ గా ఊడిపడ్డావేంటి? అర్జెంట్ గా 15,000 కావాలరా. అంత కష్టమే వచ్చిందిరా నీకు? సుఖపడద్దామని. హాయ్ హమ్ని. నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కూడా నేను రా. నేను ఆల్రెడీ డ్యూటీ దిగిపోయా. నీకు ఎంటర్ ఎత్తనట్టుంది, ఇంట్రెస్ట్ ఉందా? చిచే, అప్పులు చేసి డబ్బులు నిజ తగల పెడతావేంట్రా? 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందా? కొంచెం ఫ్రెష్ లే. ఆ మాత్రం డేట్ ఉంటది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ? ఒకలేమో పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఇంకోలేమో సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోట్లా? అలాగే ఈ ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేదా రాణించలేము. చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి అటు చూడు. ఏంట్రా ఈ ఆనందం? మీ కౌన్సిలర్ గారిని పదవుల నుంచి పీకేశారా? కాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు. నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. అటు చుట్టూ లాగితేంతా నలుగురు లేరు, మీతో గ్రూప్ ఆడ నాయకుడు. ఇలా వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్. ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు ఇయ్యా, నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను. నా దగ్గర లేవురా. ఒరే నా బాధ అర్థం చేసుకోరా, 15,000 కదా అడిగింది. పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండరవే. రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? చెక్కులు ఒప్పుకోరు, ఇంటికి రా బాబు, ఇస్తాను. రే డబ్బులు అడిగి ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తా పోతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను, వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు ఒళ్ళొంచి పనిచేయి, ఒళ్ళు కనపడేలా పనిచేయకు, వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా సంధ్యా, సంధ్యా. ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది. పార్వతి. ఏంటయ్య గారు? ఏంట్రా చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులు పడింది, నడుము పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటి ఆడదాని, నువ్వు తవ్వుతావా? కొని తొక్కమంటారా? ఆయన నా మొగడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి, నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను, ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళు. సంధ్యా పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ పువ్వు నుంచి వచ్చినాయి. అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని? గుండెల మీద ఎలా చెప్పండి? ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తు తెచ్చుకుని? ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తావండి. చెప్పరా 20,000 అయితే కౌన్సిలర్ అని చెప్తా, అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు, ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూలకి పెళ్ళింది. ఈ లోపల మీద గులాబీ పూలు పడ్డాయి, నా మీద మల్లె పూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా, కింద రాత్రం ఎందుకు ఇంటికి వెళ్దామని? నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందా? ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినా పిల్లల్ని ఇలా పొట్లంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవడం సరే, నీ అనుమానం తిరిందా? చెప్పింది ఎవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా, చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు. నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందండి. ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా. కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా.
ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామా. మీరే ఉన్నారు. అరే రే రే, ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర. లేకపోతే ఏంట్రా, ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా. నేను మా ఆవిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా. అయ్యబాబోయ్, ఎలా మీరు వచ్చేసారా? ఎలా అంటే సాంబు డార్లింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. కరెక్ట్, టైం వేస్ట్ అనుకుంటారు. గుడ్ జాబ్. ఆ పార్టీ ఎవరు? హే బాబోయ్, నా ఫ్యామిలీ పార్టీ. ఇదేంటి ఇలా సడన్ గా ఊరిని దిగొచ్చింది? ఇదిగో నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం? ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్లకోటు తీసుకుంది. ఎక్కడే? అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు. ఏంటి ఇక్కడేనా? ఆ ఇక్కడే. ఏది ఇక్కడ? ఇక్కడండి. కనపడదే. అదిగో జుట్టు సవరించుకుంటుందండి. ఎక్కడే? అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. ఎక్కడే చెప్పు. వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఎక్కడికి? ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా. మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావే. మారిపోయావు. మరి ఆ అమ్మాయి భ్రమే? మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే? అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే, సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే, శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానించినవా? చిచ్చి చిచ్చి, పిల్ల అనుమానించిన మగుడు టీలో పడ్డ ఏగలంటాడే. తెప్పే మంగళ సూత్రం అన్న చచ్చిపోతాను నేను. అయ్యో అంత మాట వద్దు, నన్ను క్షమించండి. ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా? లేదు. నాకు వినిపించలేదండి. ఓహో రమ్మండి. అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా. ఇచ్చే 20,000 ఇచ్చే. అయ్ 20 కదా అనుకుంది. ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను. నువ్వు 30,000 అవ్వలేదనుకో. ఇప్పుడు చెప్పినంత డబ్బాని సెల్లంతా చెప్పేస్తా. ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు? యారా చెప్పామంట? డబ్బులు ఇచ్చేతాలే. ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు? ఏమి లేచల్లమ్మా, రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు. రాముడి కోసం మీరు అడుకోవడం ఏంటి? రాముడు లాంటి మా ఆవిడ ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తారని చెప్పి. మంచి మాట చెప్పావన్నయ్య. ఎంత అవుతుంది? 35,000 అవుద్ది. 35,000 ఏం సరిపోతుంది? 50,000 తీసుకోండి. ఇంకో 5 తీసిరా చెల్లమ్మ, అన్నదానం కూడా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. నిన్ను